హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో 3 ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ అండి. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, హీరోయిన్ అన్షికా మోట్వానీ నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ మై నేమ్ ఇస్ శృతి. ఈ సినిమా తెలుగులో లాస్ట్ మంత్ నవంబర్ 17 థియేటర్లో రిలీజ్ అయింది. అదే రోజు ఒక 5-6 సినిమాలు రిలీజ్ అయ్యి. సో గుంపులో గోవింద్ అంటూ ఈ సినిమా కూడా రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమా అన్ఎక్స్పెక్టెడ్గా యావరేజ్ టాక్. సో మొత్తానికి సినిమా యావరేజ్. మరి ఈ సినిమా 4 వారాల గ్యాప్లోనే, అంటే నెల కాకముందే మనకు ఈ సినిమాని సేమ్ ఈ నెల డిసెంబర్ 17 4 వారాల గ్యాప్లోనే స్ట్రీమింగ్ చేయబోతున్నారు అమెజాన్ ప్రైమ్లో. అండ్ చెప్పలేం, ఆహా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ చేయొచ్చు. సో అనౌన్స్మెంట్ ఆన్ ద వే. సో వెయిట్ చేయండి మావా. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, టైగర్ 3. రీసెంట్ టైం ఈ సినిమా థియేటర్లో వరల్డ్ వైడ్ తెలుగు తమిళ హిందీలో రిలీజ్ అయింది లాస్ట్ మంత్ నవంబర్ మంత్లో. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా సినిమా మిక్స్డ్ టాక్ వచ్చింది. 400 కోట్ల పైన సినిమా గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇంకా 500 కోట్లు అయితే గ్రాస్ కలెక్షన్ చేయలేదు. ఇంకా స్టిల్ రన్ అవుతుంది ప్రజెంట్. సో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో ఈ నెల డిసెంబర్ 12 ఇంకొక 2 రోజులు స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఒకవేళ డేట్లో రాకపోతే ఈ నెల డిసెంబర్ 31 మంత్ ఎండింగ్లో వస్తుంది. డ్యామ్షూర్గా మంత్లో వస్తుంది మామ టైగర్ 3 అమెజాన్ ప్రైమ్లో మల్టిపుల్ ఆర్డర్లో. ఓకే, ఇక థర్డ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, కన్నడ యాక్టర్ రక్షిత్ శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ సప్త సాగరాలు దాటి సైడ్ బి. ఆల్రెడీ పార్ట్ 1 మనకు అమెజాన్ ప్రైమ్లో మల్టిపుల్ ఆర్డర్లో ఉంది. మీరు పార్ట్ 1 చూడకపోతే వెంటనే చూడండి, సినిమా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పార్ట్ 2 అంటే సైడ్ బి ఈ నెల డిసెంబర్ 15 అమెజాన్ ప్రైమ్లో సేమ్ మల్టిపుల్ ఆర్డర్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఒకవేళ డేట్లో రాకపోతే డిసెంబర్ 22 పక్కాగా ఇదే డేట్లో రావడం మాత్రం పక్క. సో ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటామా, బాయ్.